నమస్తే అండి, నా పేరు శేష్ కుమార్. మాది నడిగూడెం మండలం, సిరిపురం గ్రామం, సూర్యాపేట జిల్లా. నేను గత 20-25 సంవత్సరాల నుంచి కూడా మాది వ్యవసాయ కుటుంబమే. వ్యవసాయంలో కూడా నేను అనేక రకాల ప్రయోగాలు చేశాను. అంటే చెరుకు కానీ, తర్వాత వరి కానీ, అట్లా అనేక రకాలు చేశాను. లాస్ట్కి ఇప్పుడు మేము ఒక ఎకరన్నర విస్తీర్ణంలో సమీకృత వ్యవసాయం మొదలుపెట్టాను. ఈ సమీకృత వ్యవసాయం ఏంటంటే, ఒక చిన్న సన్నకారు రైతులు ఒక ఎకరన్నర విస్తీర్ణంలో వాళ్ళ జీవితం హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో దీన్ని చేయటం జరిగింది. రైతుకు చూపెట్టాలనే మెయిన్ ఉద్దేశంతో దీన్ని చేయటం జరిగింది. నేను ముందుగా దీనికి ఒక వెల్వేటెడ్ షెడ్ వేశాను. ఆ వెల్వేటెడ్ షెడ్లో పైన గొర్రెలు, కింద కోళ్ళు ఇచ్చాను. చుట్టూ బోడగాకరకాయ వేశాను, దాని చుట్టూ బంతి వేశాను. తర్వాత ఈ షెడ్ చుట్టూ అనేక రకాలైన పళ్ళ మొక్కలు, అంటే దగ్గర దగ్గర ఒక 50-60 రకాల పళ్ళ మొక్కలు, అనేక రకాలైన మన వెజిటబుల్స్, అన్ని కూరగాయలు, అనేక రకాలుగా పంటలు పండించాను దీంట్లో. అయితే మీరు ఈ వెల్వేటెడ్ షెడ్ చూసారు, ఈ వెల్వేటెడ్ షెడ్కి నేను ఖర్చు ఒక 5-6 లక్షల వరకు ఖర్చు అయింది. ఆ 5-6 లక్షలు కూడా మనం సమకూర్చుకొని తయారు చేయడం జరిగింది. ఈ వెల్వేటెడ్ షెడ్ కింద మేము నాటుకోళ్ళు ఉన్నాయి, పైన గొర్రెలు ఉన్నాయి. ఈ రెండింటికి దాణాలు కూడా మనం కలిసి వచ్చేటట్టు తయారు చేశాను. మీరు ప్రజెంట్గా కూడా లోన చూడవచ్చు. మన షెడ్లో ప్రస్తుతానికి అయితే నాటుకోళ్ళు ఒక 200 ఉన్నాయండి. ఆ నాటుకోళ్ళ గురించి తెలుసుకుందాము. నాటుకోళ్ల పెంపకం ఏంటంటే, మనం ప్యూర్ నాటుకోళ్ళు తీసుకొచ్చామండి. ఈ ప్యూర్ నాటుకోళ్ళు కూడా మన గ్రామాలలో ఉన్న నాటుకోళ్ళు ఇవి. ఎందుకంటే వీటికి రోగ నిరోధక శక్తి ఎక్కువ, ఎటువంటి రోగాలు కానీ ఏమి ఉండదు. ఇందులో కొంచెం అసిల్ క్రాస్ కానీ, గిన్నీ కోళ్ళు కానీ ఉన్నాయి. ఆ గిన్నీ కోళ్ళు, ఈ నాటుకోళ్ళు ఇవన్నీ మనం ఈ షెడ్లో ముందైతే స్టార్ట్ చేశాము. ఇప్పుడు మాకు ప్రజెంట్గా అయితే మార్కెట్లో వీటికి 350 లెక్క పోతుంది. ఈ ప్యూర్ అంటే ఆర్గానిక్. ఆర్గానిక్ మెథడ్ అంటే మనం ఆరుబయటికి వదిలేయటమే వీటిని, అంటే దీంట్లో ఉంచి మేత వేయటం అట్లాంటిది ఏమి ఉండదు. మార్నింగ్ ఉదయమే వదిలేస్తాం బయటికి, వదిలేస్తే అవే తింటే సాయంత్రం ఇంతలోకి వస్తాయి. అయితే ఈ నాటుకోళ్ళను కూడా మేము ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే, వెల్వేటెడ్ షెడ్ కింద వేసాను దీన్ని. ఎందుకంటే ప్లేస్ వేస్ట్ కాకుండా, ఒక రైతు ఏంటంటే ఒక ఆలోచన విధానంతో పైన గొర్రెలు ఇచ్చాను, దాని కింద ఈ నాటుకోళ్ళు ఇచ్చాను. ఎందుకంటే 2 రకాల ఇన్కమ్ తీసుకోవాలన్న ఉద్దేశంతో కింద నాటుకోళ్ళు ఇచ్చాను. దీంట్లోనే ఇట్లా పెంచుకొని చుట్టూ వలలు వేసుకొని దీంట్లోనే ఒక మడి వదిలేసాము దీనికి. ఆ మడిలోనే ఈ గ్రాసులు ఉంటాయి, ఆ గ్రాసుల్ని తింటాం, పురుగులు అవి తిని లోనకు వస్తాయి. దీనివల్ల మనకు నష్టం లేదు. ఈ కోళ్ళు కొనడానికి కూడా మన దగ్గరికే వస్తారు. మేము ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎగ్ అయితే మార్కెట్ ఏం చేయట్లేదు, ఎందుకంటే మాకు ఫామ్ డెవలప్ కావాలి కాబట్టి. కోళ్ళను మాత్రం పుంజులు ఎక్కువ ఉన్న పుంజుల్ని మాత్రం 350 లెక్క ఇక్కడికే మన దగ్గరికి వస్తారు, మేము సేల్ చేస్తాం జరుగుతుంది. మన ఫామ్లో ఈ కోళ్ళకు కూడా మేము ఎటువంటి వ్యాక్సిన్లు కానీ ఏమి కానీ వాడలేదండి. మేము ఏం చేస్తామంటే వాము, బెల్లం నీళ్ళు కలిపి ఇస్తాము వారానికి 15 రోజులకు ఒకసారి. అయితే ఇవి ప్యూర్గా ఆరుబయట తిరుగుతాయి కాబట్టి వీటి వరకు ఇప్పటి వరకు అయితే రోగాలు కూడా ఏమి రాలేదు. రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి, ప్యూర్ నాటుకోడి కాబట్టి రోగం కూడా ఏం రాలేదు. మనకి ఒకవేళ ఏమన్నా అనిపిస్తే మాత్రం వాము, బెల్లం నీళ్ళు మాత్రమే ఇస్తాము. వీటికి ఫీడింగ్ కూడా మేము దాణాలు గీనాలు మాత్రం ఏమియ్యము. మనం పొలంలో పండిన ఒడ్లు ఎప్పుడెప్పుడో కొన్ని లోన తెలితే అవే తింటాయి. ఇక బయట ఆరుబయట మన గ్రాసులు ఉన్నాయి కాబట్టి అలా పురుగు పూసి తింటాయి. మీరు బయటకు వదిలి పెడితే ఇవి సాయంత్రం 6 తర్వాతనే లోనకు వస్తాయి, మళ్ళీ బయటికి లోనకు రావు. అందువల్ల మనం వీటిని ఆరుబయటనే పెంచుతాం ఎక్కువ. అయితే రైతుకి ఏంది అంటే, దాణాలు ఇచ్చి ఫీడ్ ఇచ్చి పెంచితే కాస్ట్ ఎక్కువ పెరుగుతుంది, ఇన్కమ్ తక్కువ వస్తుంది. అవి అయినా కానీ ప్యూర్ నాటుకోడి కాదది, బాయిలర్ టైప్ పెంచుతున్నారు ఇప్పుడు నాటుకోళ్ళని. ఇది నాటుకు బాయిలర్ టైప్ కాకుండా మేము ఆరుబయటనే నాటుకోడి మాదిరిగానే ఆరుబయట వదిలేసి పెంచుతున్నాం. ఇవి మనకి వచ్చేసి 3-4 నెలలకి కేజీ బావు అట్లా వస్తుంది. పుంజులు వస్తున్నాయి, మనకి సేల్స్ కూడా ఇక్కడికే వచ్చి తీసుకోబోతున్నారు కాబట్టి మనకి ఇబ్బంది కూడా ఏం లేదు. మనకి పెద్దగా ఖర్చు పెట్టాం కాబట్టి మనకు 350 ఇచ్చినా రైతుకు నష్టమేమీ ఇబ్బంది ఏమి ఉండదు. ఈమకోళ్ళు మెయిన్ మేము తీసుకొచ్చిన దానికి గల కారణం ఏంటంటే, ఈమకోడి ముంగిసలు కానీ, పాములు కానీ అవి ఏమైనా కనపడితే ఇవి బాగా గోల్ చేస్తాయి. కొత్త రకం మనుషులు వచ్చినా గోల్ చేస్తాయి. అందువల్ల వాటిని ఒక 10 ఇందులో పెట్టాము. తర్వాత మేము ఈ కోళ్ళకు ముందు ప్రత్యేకమైన సంరక్షణ ఏంటని రావచ్చు, ఎందుకంటే ఇదంతా ల్యాండ్ అంత గడ్డి వేయని ఉంటాయి కాబట్టి. మేము చుట్టూ మెస్ వేసాం, దాని చుట్టూ మళ్ళీ పాములు కానీ ముంగిసలు కానీ రాకుండా వలేసాం. ఆ వల చుట్టూ ఈ ఎకరన్నర విస్తీర్ణంలో వల ఉంటుంది, ప్లస్ మెస్ ఉంటుంది. ప్రతి పాము కానీ ముంగిస కానీ ఆ వలను దాటుకొని ఇంతవరకు ఈ ఫామ్లోకి రాలేదు.
ఈ షెడ్లో కానీ ఇద్దరు మనుషులు పనిచేస్తుంటారు మాకు ఎప్పుడు. మనకి ఇప్పుడు ఈ షెడ్లో మనం ఏంటంటే మనకి కోళ్ళు కానీ గొర్రెలు కానీ వీటి అమ్ముకున్నా కానీ మనం వాళ్ళకి కానీ మనకు కూడా నెలకు 30-40 వేల ఇన్కమ్ అయితే వస్తూనే ఉంది. దానివల్ల మనకి ఇబ్బంది అయితే ఏం లేదు. ఈ షెడ్ యొక్క కెపాసిటీ వచ్చేసి 120 అంటే 120 గొర్రెలు కానీ మేకపోతులు గొర్రెపోతులు కానీ మేకపోతులు కానీ మేకలు కానీ ఏవైనా 120 వేసుకునే షెడ్ కన్స్ట్రక్షన్ జరిగింది ఇది. నేను ఈ ఎలివేటెడ్ షెడ్ మెయిన్ ఏంటంటే మనం గొర్రెలు తీసుకొస్తే గొర్రెలకు రోగాలు రాకుండా మేము దీని యొక్క విధానం. అయితే ఇప్పుడు నేను ఈ వేసిన దగ్గర నుంచి రెండో బ్యాచ్ అండి ఇది, ఫస్ట్ బ్యాచ్ అమ్మేశాను. ఈ గొర్రెలకు సంబంధించినవి ఇందులోనే గ్రాస్ అంటే గొర్రెలు దానా అంటే హెడ్స్ లూసర్ కానీ సూపర్ నేపేరియన్ కానీ స్మార్ట్ నేపేరియన్ కానీ తర్వాత CSC 33 MFA అని జొన్న కొత్త వెరైటీ ఒకటి ఇవన్నీ వేసాను. వేసి వీటిని వీటిలో మనం ఇన్కమ్ తీసుకుంటూ కూడా వీటికి ఎక్కువైన దాణాల నుంచి మనం సీడ్ కూడా కలెక్షన్ చేసి రైతులకు అందియటం జరుగుతుంది. ఏంటంటే మనం ఒక సమీకృత వ్యవసాయంలో ఏంటంటే 4 రకాల పంటలు తీయాలి. మనం తీస్తేనే రైతుకు ఉపయోగపడేది మనం చూపిస్తేనే రైతుకు కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది అది. మరి తర్వాత వేసి దీంట్లో నష్టపోయేదానికంటే ఇప్పుడు గొర్రెల్లో నష్టం వచ్చింది కింద నాటుకోళ్ళు ఉంటాయి దానివల్ల బెనిఫిట్ ఉంటుంది మనకి. కింద కోళ్ళల్లో బెనిఫిట్ వచ్చిందంటే అందుకోసమే సీడ్ కూడా మనం దాన్ని సీడ్ కలెక్షన్ చేస్తున్నాం. ఆ సీడ్ కలెక్షన్ నుంచి కూడా కొంత అమౌంట్ మనకు వస్తూనే ఉంది. వీటికి దానా కూడా మేము దీంట్లోనే ఈ ఎకరన్నర విస్తీర్ణంలోనే దానా దీంట్లోనే అన్ని రకాల గ్రాస్ లేసాను అదే దానాని మేము ఇస్తున్నాం. ఉదయం మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఒక గంట మాత్రం రిలీఫ్ కోసం బయట దిగి ఒక గంట ఆర్బిటా తిరిగి వస్తుంటాయి. ఆర్బిటా తిరిగి వస్తుంటాయి కాబట్టి వాటికి కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది. తర్వాత ఈ తొట్లలో వీటిలలో వేసే దానా ఇవన్నీ తిని అవి తిన్న వేస్ట్ అంతా కూడా కిందకు ఊడ్చేస్తాం మేము. ఈ దాణాలు వేసిన వేస్ట్ మొత్తం కిందకి ఊడ్చడం వల్ల కింద ఉన్న నాటుకోళ్ళు మనకి ప్యూర్ నాటుకోళ్ళు ఉన్నాయి కింద అసిల్ క్రాసులు కానీ గిన్నీ కోళ్ళు కానీ అవి ఉన్నాయి. అవి మనకి అవి వీటిలో ఉన్న అవి తిన్న ఆహారం కూడా అవి కింద తింటాయి. దానివల్ల మనకి ఏంటంటే 2 రకాల ఉపయోగం అంటే గొర్రెకేసిన మేత కూడా కింద నా కోళ్ళకి ఉపయోగపడుతుంటుంది అనమాట. దీని ఖర్చు వచ్చి మనకి కొంచెం ఎక్కువైన మాట అయితే వాస్తవమే. అయితే దీనికి లైఫ్ ఏంటంటే మేము మనం ఊర్లలో గ్రామాలలో మనకి అందరు రైతులకి చెక్కలు ఇవన్నీ దొరుకుతాయి కాబట్టి ఈ చెక్కలతోటి దీన్ని వేయటం జరిగింది. ఈ చెక్కలు కూడా మనకి 5-6 సంవత్సరాలు వస్తాయి. ఎందుకంటే చెక్కలు కూడా మనం ఎందుకు వేసినామంటే ఇప్పుడు ఫైబర్ షీట్స్ లే వేస్తే వాటికి కాస్ట్ ఎక్కువ అయిందండి. అది 2-3 లక్షలు ఫైన్ అయింది. ఇదైతే మనకి 50-60 వేలలో ఊర్లో చెట్లు కలపను కలెక్షన్ చేసుకుని వేయటం జరిగింది. ఈ గొర్రెలకు దీంట్లోకి తీసుకురాగానే ముందు వ్యాక్సిన్ లేపిస్తాను పర్ఫెక్ట్గా. అన్ని రకాలైన వ్యాక్సిన్ లేపిస్తాను నేను. ఎందుకంటే బయట నుంచి వస్తాయి కాబట్టి డివార్మ్స్ చేస్తాను వ్యాక్సిన్ లేపిస్తాను. మనకి ఇందులోకి వచ్చినా కూడా మనకి ఒక్క గొర్రె కూడా ఇంతవరకు సచ్చిన దాఖలాలు ఏం లేవు. మనకి అంతా మంచిగానే ఉంది. రైతులకు రావచ్చు డౌట్ ఏంటంటే దీని మీద మీకు ఎంత ఇన్కమ్ వచ్చింది ఎట్లా దీన్ని సేల్ చేస్తున్నారు ఎక్కడ తీసుకొచ్చారనే అనే డౌట్ రావచ్చు. మేము ఈ గొర్రెపోతుల్ని ఊర్లలో తిరిగి కలెక్షన్ చేసుకుంటామండి మంచి మంచి పిల్లల్ని చూసుకొని. ఇప్పుడు మనం ఒక బ్యాచ్కి మనకి మొన్న ఒక బ్యాచ్ 7 వేలు అట్లా ఒక పిల్లని 7 వేలు తీసుకొచ్చాము 10 వేలకు అమ్మేశాము. అంటే ఆ బ్యాచ్ మీద మనకేం లేదన్నా ఒక 60-70 వేలు ఇన్కమ్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ 3 నెలలకే ఒక బ్యాచ్ని అమ్మేశాను. ఇప్పుడు 2వ బ్యాచ్. ఈ 2వ బ్యాచ్లో కూడా మ్యాక్సిమం దగ్గర ఒక 20 పోతులు అమ్మాను ఇప్పటికే. ఏది మొన్న ఉగాదికి కానీ వాటికి కానీ ఇవి కూడా ఇప్పుడు కొన్ని ఇప్పుడు సేల్ అయ్యే ఉన్నాయి ఇందులో. అయితే మనకి రైతుకి ఏందంటే ఒక రైతుకి ఒక గొర్రెపోతు మీద 2000 నుంచి 3000 ఇన్కమ్ రావాలి. అయితే రైతుకి నేను చెప్పే సలహా ఏంటంటే ఎవరైనా రైతు ఒక ఫామ్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే మేల్ కంటే ఫీమేల్ లాభం ఉంటుందండి. ఎందుకంటే మేల్ కంటే ఫీమేల్ ఎందుకు లాభం ఉంటుందంటే మనం ఫీమేల్ మనకి పిల్లలు పెడతాయి. ఇవి అయితే మనం బయట నుంచి తీసుకురావాలి. మేము ప్రస్తుతానికి అయితే అన్ని పొట్టేళ్ళే పెట్టాము. ఈ పెట్రోల్ పెట్టడం కూడా కారణం ఏంటంటే మనం గొర్రెకి ఏమి రోగం వస్తుంది అది ఏ స్థితిలో ఉంది ఎట్లా ఉంది అనేది ముందు రైతు అబ్జర్వ్ చేసుకోవాలి. ముందు మనం ట్రయల్స్ చేసుకోవాలండి. మేము ఫస్ట్ బ్యాచ్ ఒక 50 తెచ్చాను, నెక్స్ట్ బ్యాచ్ ఒక 80 పోతుల దాకా తీసుకొచ్చాను. అది ఫస్ట్ బ్యాచ్లో మనకి నష్టమేం రాలేదు. ఈ సెకండ్ బ్యాచ్లో కూడా ప్రస్తుతానికి ఒక 20 పోతుల దాకా పోయినాయి. అయితే వీటికి వేసే దాణాలు కూడా మేము ఈ హెడ్స్ లూసరు సూపర్ నైపేరియను ఈ వెరైటీ ఇందులో ఉన్నాయి కాబట్టి ఇందులోనే ఇవే తీసి వేస్తాం. మనకి ఇక ఇబ్బంది ఏమి అనిపించలేదు ఇప్పటి వరకు. కాకపోతే ఎండు మేతలు ఉంటే ఇంకా గొర్రెకి ఎండు మేత ఉంటే కొంచెం బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనది కాలువ ఏరియా కాబట్టి ఎండు మేతలు దొరకడం కొంచెం కష్టంగా ఉంది కాబట్టి మేము వీటితోటే కొంచెం మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకంటే ఎండు మేత వాస్తవంగా అయితే గొర్రెపోతుకి ఎండు మేత ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మనిషికి ప్రోటీన్ ఎంతో ఎండు మేత కూడా ప్రోటీనే. అయితే మనం మేమేం చేసామంటే సొప్ప వేసి ఆ సొప్పను కూడా ఎండు మేతకు తయారు చేసి చాప కట్టర్లు వేసి ఆ ఎండు మేతను కూడా అందిస్తూనే ఉన్నాం. అయితే మనకి ఇబ్బంది ఏమీ అనిపించలేదు.
బాగానే ఉంది. ఎందుకంటే ఇది కాలం ఏరియా కాబట్టి వేరుశనగ కానీ ఇవన్నీ దొరకవు కాబట్టి మనం వీటితోటే కొంచెం మెయింటైన్ చేసడం జరుగుతుంది. మనకి మెయిన్ ఈ గొర్రెలకు కూడా కొన్ని రకాలైన డిసీజులు వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. అయితే మనం డిసీజ్ ఏమన్నా అంటే వాటికి దగ్గు కానీ జలుబు కానీ ఇవన్నీ ఏమైనా డిసీజులు వస్తే మేము మాత్రం వెటనరీ అసిస్టెంట్ డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ, ఆయన సలహా తీసుకుని ఏమైనా వేసుకోవాలంటే మేమే ఇంజెక్షన్లు వేసుకుంటామండి, దానివల్ల ఇబ్బంది లేదు. అయితే మేము వచ్చిన కాడి నుంచి అయితే నేను వాటికి పెద్ద ఇంజెక్షన్లు కానీ అవి కానీ ఏమీ వేయలేదు. మన అదృష్టం బాగుండే బాగానే ఉన్నాయి. అయితే వాటికి వచ్చే డిసీజులు అయితే పీపీఆర్ ఒకటి వేపిస్తాము, అంటే పాడుది. తర్వాత ఇక దానికి వేరే ఏమన్నా ఉన్న వ్యాక్సిన్లు ఉన్నాయి, అవి కూడా వ్యాక్సిన్లు కూడా కంప్లీట్గా 2-3 వ్యాక్సిన్లు వేసి వేపిస్తాను. మనకి ఇబ్బంది ఏమనిపించలేదు. ఈ బ్యాచ్లు అయితే మనకు పర్ఫెక్ట్గా అయితే రన్ అవుతున్నాయి. వెల్వేటెడ్ షెడ్ మెయిన్ కాన్సెప్ట్ కూడా ఏంటంటే రోగాన్ని ఎక్కువ శాతం తట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇవి కింద నేల మీద పడుకోవు కాబట్టి ఇబ్బంది ఉండదని నా యొక్క అభిప్రాయం. మనకి ఈ ఫామ్లో కూడా ఈ గొర్రెలు కానీ వీటిని కానీ మనం బయటికి పోయి అయితే మార్కెట్ ఇంతవరకు చేయలేదండి. మనకి చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి కాబట్టి గ్రామాల నుంచి ఇక అందరికి ఫంక్షన్లు ఇవి ఉంటాయి కాబట్టి ఇక్కడికే వచ్చి తీసుకుంటారు. మేము ప్రస్తుతానికి అయితే వీటిని ఇక శాలి తింత అని చూసి దాన్ని యావరేజ్ని వేయటమే. లైవ్ వెయిట్ ఇట్లాంటివి అయితే ఏమీ లేదు. ఎందుకంటే పల్లెటూరులో కాబట్టి లైవ్ వెయిట్ వేసినా కానీ వాళ్ళకి వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా ఈ గొర్రె పోతే ఇంత మాంసం అయింది ఇంత మాంసం అయింది అని. మేము దాన్ని బట్టి వాళ్ళు ఇది పొట్టేలు ఇంత ఇది పొట్టేలు ఇంత అని దాన్ని బట్టి మార్కెట్ ఇక్కడే మన ఫామ్ దగ్గరికి వచ్చి తీసుకుపోతారు. అది మనకి మనం అది ఒక సంతోషకరమైన విషయం. రైతుకి ఏంటంటే ఫామ్ దగ్గరికి వచ్చి తీసుకుపోతే వాళ్ళకు కూడా ఇబ్బంది అనిపించదు. కింద ఉన్న కోళ్ళు కానీ గొర్రెలు కానీ మన ఫామ్లకే వచ్చి తీసుకుపోతారు. మనకు మాకు ఇబ్బంది ఏమీ లేదు. ఈ అవకాశం ఇచ్చిన రైతునేస్తం వారికి ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.